10th परीक्षा पत्राल लीकेज तो पाटू बंडी संजय अरेस्ट तो बीआरएस बीजेपी मध्य पॉलिटिकल हीट मरिंत पेरिगिंदी केसीआर प्रभुत्वानिकि व्यतिरेकंगा हनुमकोंडलो आंदोलनकु दिगिन बीजेपी नेतल्नि पोलीसुलु अरेस्ट चेशारु निन्नटि नुंचि बीजेपी नेतलनु पोलीस स्टेशन्लो निर्बंधिंचारु केसीआर को बीजेपी फोबिया पट्टुकुंदनि आरोपिस्तुन्नारु बीजेपी नेतलु నిరుద్యోగుల తరఫున బండి సంజయ్ పోరాడుతున్నందునే ఆయన్ని అరెస్ట్ చేశారంటున్న బీజేపీ నేత రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి విజేందర్ ఫేస్ టు ఫేస్. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించి రాజకీయంగా దుమారం రేపుతుంది. అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అటు బీజేపీ మధ్య పొలిటికల్ వార్కు దారితీస్తుంది. అంటే హనుమకొండ జిల్లా కమలాపూర్ పరీక్షా కేంద్రంలోని 10వ తరగతి హిందీ పరీక్ష పేపర్ బయటికి రావడం, అందుకు సంబంధించిన ఒక మైనర్ బాలుడు దాన్ని ఫోటో తీసి ఇటు ఒక శివగణేష్ అనే వ్యక్తికి పంపించడం, ఆ శివగణేష్ మరో సోషల్ మీడియా గ్రూప్లో పంపించడం, ఆ సోషల్ మీడియా గ్రూప్ నుంచి ఆ ప్రశాంత్ అనే వ్యక్తి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి మరో 110 మందికి పంపించడంతో అతని పేరును అంటే బండి సంజయ్ పేరును ప్రస్తావించడంతో ఇప్పటికే ఈ మైనర్ బాలుడితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మరొకరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీధర్, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి కిషన్ తో పాటు దాదాపు 15 మంది పోలీస్ స్టేషన్లో రాత్రి నుండి ఉంటున్నారు. ఇక్కడ రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, నిన్న రాత్రి మిమ్మల్ని అరెస్ట్ చేశారు, అటు మీ రాష్ట్ర అధ్యక్షుని కూడా అరెస్ట్ అయ్యారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? మేము డిమాండ్ చేస్తాం. మన సాక్షి ఛానల్ సాక్షి అనేది ఇదంతా జరిగింది. నిన్న అరే బూరం ప్రశాంత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ తన వృత్తి ధర్మంలో భాగంగా తనకు అందినటువంటి సమాచారాన్ని మొత్తం మీడియా మిత్రులకు ఈ రాజకీయ పార్టీ నాయకులకు పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వారిని అరెస్ట్ చేసింది. అరే ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా, మీడియా స్వేచ్ఛను గౌరవించేటువంటి ఒక పార్టీగా మేము ఒక బృందంగా వెళ్ళి సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని హెడ్ క్వార్టర్ ముందు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే చేసిండు. అరెస్ట్ చేసి నిన్న సాయంకాలం నుండి ఇప్పటి వరకు మా కిషన్ అన్న, మేము, శ్రీధరు, మా మొత్తం మా నాయకులందరినీ నిన్న సాయంకాలం నుండి ఇక్కడనే పెడతారు. అసలు మమ్మల్ని తిన్నారా పడుకున్నారా అని అడిగినోడు కూడా లేడు. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు, ఎప్పుడు వదులుతారంటే సమాధానం లేదు. మేమైనా దొంగలమా, మేము తీవ్రవాదనమా, నక్సలైట్లమా, మేమైనా తప్పు చేసినామా, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నామా, గుట్కాలు అమ్ముతానమా, డ్రగ్స్ అమ్ముతున్నామా, ఏంది? అరే నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే మా గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ప్రశాంత్ బీజేపీ కార్యకర్త, బీజేపీ కుట్రలో భాగంగానే బీజేపీ లీకేజీలను ప్రోద్బలం అంటే ప్రోత్సహిస్తుందనేది ఆరోపణ. అంటే బీజేపీ అయితే మాత్రం మీరు ఏ అరచకమైన చేయొచ్చా? అచ్చా, బూరం ప్రశాంత్ గారు బీజేపీ సపోర్టర్ అనుకుందాం, అయితే మీరు ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేస్తారా? దానికి ఏం క్రైటీరియా ఏముండదా, కారణం ఉండదా? కాబట్టి ఇది దుర్మార్గం. ఇది కేవలం భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి, బండి సంజయ్ గారిని బదనాం చేయడానికి ఈరోజు ఒక కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. అది బిగ్ కాన్స్పిరసీ, బీజేపీని ఇరికించడానికి చేసినటువంటి కాన్స్పిరసీ. టీఎస్పీఎస్సీ లీకుల విషయంలో ప్రభుత్వం బదనామైంది కాబట్టి బట్టగాల్చి మీదేసి ప్రజల దృష్టి మళ్లించి బీజేపీ కూడా మరక అంటించాలనే ప్రయత్నం చేశారు. అరే బీజేపీ ఎందుకు లీక్ చేస్తుందండి? ఏమన్నా అర్థం ఉందా? లీకేజీల కారణం మీరు, ప్యాకేజీలు తీసుకుంటున్నది మీరు, వ్యవస్థను డ్యామేజ్ చేస్తున్నది మీరు. 30 లక్షల మంది నిరుద్యోగులు తెలుసు. బండి సంజయ్ గారు తెల్లారు లేస్తే ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు, నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నటువంటి విషయం తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళకు బీజేపీ ఫోబియా పట్టుకున్నది. బీజేపీ ఫోబియాలోనే భాగంగా ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. నేను అడుగుతున్నా, మేము అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి, మొత్తం లీకుల మీద విచారణ చేపట్టండి, వాస్తవాలు బయట పెట్టండి. ఎందుకు మీరు సిట్టింగ్ జడ్జిని పెట్టడం లేదు? ఎందుకు సిట్టుతోనే చెప్పిస్తున్నారు? ఎందుకంటే సిట్టు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఈ పేపర్ లీకేజీ వ్యవహారం అనేది రాజకీయంగా పొలిటికల్ వార్కు దారితీస్తుందని చెప్పవచ్చు. అమర్తో కరస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షి వరంగల్.